ఇదే ఇంద్రవెల్లి బహిరంగ సభ ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ తొలి పర్యటన, 6 గ్యారంటీలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్, లక్ష మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, పార్లమెంట్ ఎన్నికల శంకారావం పూరించనున్న సీఎం రేవంత్, ఆదివాసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం అని చెప్పేసి మంత్రి సీతక్క అంటా ఉన్నారు. అయితే ఇగో ఇది పరిస్థితి. అయితే మళ్ళీ ఇగో ఇక్కడ ఏమైతుంది, ఇవాళ ఇంద్రవెల్లి సభలో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది, తర్వాత ఒక క్లారిటీ, అంటే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేస్తూ వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇంకా ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది 2 గ్యారంటీలకు సంబంధించి, 2 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఇవాళ దీంట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు గిరిజన యూనివర్సిటీ కూడా వచ్చేసింది, దానికి సంబంధించి కూడా మాట్లాడతారు. ఇక నేడ ఇంద్రవెల్లి బహిరంగ సభ ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ తొలి పర్యటన, 6 గ్యారంటీలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్, లక్ష మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, పార్లమెంట్ ఎన్నికల శంకారావం పూరించనున్న సీఎం రేవంత్, ఆదివాసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం అని చెప్పేసి మంత్రి సీతక్క అంటా ఉన్నారు. అయితే ఇగో ఇది పరిస్థితి. అయితే మళ్ళీ ఇగో ఇక్కడ ఏమైతుంది, ఇవాళ ఇంద్రవెల్లి సభలో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది, తర్వాత ఒక క్లారిటీ, అంటే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేస్తూ వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇంకా ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది 2 గ్యారంటీలకు సంబంధించి, 2 గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఇవాళ దీంట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు గిరిజన యూనివర్సిటీ కూడా వచ్చేసింది, దానికి సంబంధించి కూడా మాట్లాడతారు. ఇక